ఇప్పుడు మన హీరోలు సంవత్సరానికో 2 సంవత్సరానికో ఒక సినిమా చేస్తున్నారు. ఈ లెక్కన వాళ్ళు జీవితకాలం మొత్తంలో 50 సినిమాలు చేస్తే గ్రేట్ అన్నమాట. అయితే పాతకాలంలో 100, 200, 300 సినిమాలు కూడా చేసిన హీరోలు ఉన్నారు. తర్వాతి కాలంలో 1980స్ నుంచి వచ్చిన హీరోస్ కూడా 100 సినిమాలు చేశారు. అలా అరుదైన 100 సినిమాల మార్క్ చేరుకున్న హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఈ లిస్టులో ఓన్లీ హీరోలుగా చేసిన వారు, 100వ సినిమా నాటికి హీరోలుగా నటించిన వారు మాత్రమే ఉన్నారు. మరి ఆ హీరోలు ఎవరు, వాళ్ళ 100వ సినిమా హిట్టా పట్టా, ఈ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. 1, ఎన్టీఆర్ గారు. తెలుగులో మొట్టమొదటిసారి హీరోగా 100 చిత్రాలు పూర్తి చేసుకున్నది ఎన్టీఆర్ గారే. ఆయన 100వ చిత్రం గుండమ్మ కథ. ఏఎన్ఆర్ గారితో కలిసి నటించిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్, ఏఎన్ఆర్ గారు. ఏఎన్ఆర్ గారి 100వ చిత్రం కూడా గుండమ్మ కథ తమిళ్ రీమేక్ చిత్రం కావడం విశేషం. మణితం మరవిల్లై పేరుతో తమిళ్లో రీమేక్ అయింది గుండమ్మ కథ. ఇది ఏఎన్ఆర్ గారి 100వ సినిమా. నెక్స్ట్, కృష్ణగారు. అత్యంత వేగంగా 100 సినిమాలు కంప్లీట్ చేసిన హీరో సూపర్ స్టార్ కృష్ణగారు. అల్లూరి సీతారామరాజు ఆయన 100వ చిత్రంగా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెక్స్ట్, శోభన్ బాబు. శోభన్ బాబు గారి 100వ చిత్రం నిండు మనిషి. 100 రోజులు ఆడిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్, కృష్ణంరాజు. కృష్ణంరాజు గారి 100వ సినిమా రంగూన్ రౌడీ. అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయినా కమర్షియల్గా ఓకే అనిపించుకుంది ఈ మూవీ. నెక్స్ట్, మురళీమోహన్. మురళీమోహన్ గారి 100వ సినిమా వారాలబ్బాయి. ఈ సినిమా విజయవంతంగా 100 రోజులు ప్రదర్శించబడింది. నెక్స్ట్, శరత్ బాబు. శరత్ బాబు హీరోగా చేసిన 100వ చిత్రం తమిళ్ మూవీ చల్లకుట్టి. ఇది అక్కడ కమర్షియల్గా సూపర్ సక్సెస్ అయింది. నెక్స్ట్, చిరంజీవి. చిరంజీవి గారి 100వ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైన త్రినేత్రుడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. నెక్స్ట్, బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ గారి 100వ చిత్రం. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్, మోహన్ బాబు. 500 చిత్రాలు చేసిన విలక్షణ నటుడు మోహన్ బాబు హీరోగా నటించిన 100వ చిత్రం మరో మాయాబజార్ ఫ్లాప్గా మిగిలింది. నెక్స్ట్, రాజేంద్ర ప్రసాద్. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన మూవీస్తో కలిపి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన 100వ సినిమా చెట్టు కింద ప్లీడర్. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నెక్స్ట్, సుమన్. అయ్యప్ప కటాక్షం సుమన్ గారు నటించిన 100వ చిత్రం. ఈ సినిమా ఫ్లాప్ అయింది. నెక్స్ట్, సురేష్. సూపర్ హిట్ అయిన సూరిగాడు సురేష్ హీరోగా నటించిన 100వ చిత్రం. నెక్స్ట్, శ్రీకాంత్. మహాత్మా శ్రీకాంత్ నటించిన 100వ చిత్రం. ఈ మూవీ యావరేజ్గా ఆడింది. నాగార్జున రాజశేఖర్ 100వ చిత్రం గుర్తింపుకు అతి దగ్గరలో ఉంటే వెంకటేష్కు ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది. జగపతి బాబు కూడా 100 చిత్రాలు చేసినా ఆయన చేసిన 100వ చిత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినా కరెంటు తీగ కావడం విశేషం. అందుకే ఆయన్ని ఈ లిస్టులో పెట్టలేదు. మరి వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.